హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అందరూ. ఈరోజు నా కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ సంగతి నాకు తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా ప్రోమో చూస్తూనే ఉన్నారు కదా. లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా చీరలని మనం ఎప్పుడు గెలుచుకుందామని మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా. నేను కూడా మీకోసం బోల్డ్ అని శారీస్తో, బ్యూటిఫుల్ శారీస్ నా దగ్గర ఉన్నాయండి. గద్వాల్ వియర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్నటువంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నిజంగా ఎంత అందంగా ఉన్నాయంటే ఈ శారీస్ చాలా చాలా అందంగా ఉన్నాయి. మామూలు శారీస్ అంటే జూట్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన శారీస్ మీ అందరికీ తెలుసు కదండి. సూపర్ నెట్లు, జూట్ శారీస్, అలాగే పేపర్ సిల్క్లు, ఇలాంటి శారీస్ని ఇంకా కొత్త డిజైన్స్లో చేయించి మరి మీకోసం, మీ అందరి కోసం తయారు చేయించి తీసుకొచ్చారు గద్వాల్ వియర్ సొసైటీ వారు. గద్వాల్ వియర్ సొసైటీ వారి శారీస్ అంటే చాలామంది లేడీస్కి బాగా ఇష్టం. వారే మీకోసం అందిస్తున్న బ్యూటిఫుల్ శారీస్ని మీరు గెలుచుకోవాలనుకుంటే నేను నా పేరు సుజాత. నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. రెండు క్వశ్చన్స్ అడుగుతాను. థర్డ్ క్వశ్చన్ మీరు ఎలాగో గెలుచుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే పోనీలే పాపం అని సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తాను. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారనుకోండి, థర్డ్ క్వశ్చన్ అడుగుతాను. థర్డ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేస్తే, అంటే మినిమం రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేస్తే మీరు గెలుచుకుంటారు గద్వాల్ వియర్ సొసైటీ వాళ్ళ నుంచి బ్యూటిఫుల్ శారీస్ని. చూడండి నా శారీ కూడా ఎంత అందంగా ఉందో. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ని మీ అందరి కోసం అందిస్తున్నారు గద్వాల్ వియర్ సొసైటీ వారు. సో ఇంత మంచి శారీస్ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి. నా నంబర్ తెలుసు కదా. టిఎన్ఎన్ ఛానల్లో లక్కీ ఛాన్స్ ప్రోగ్రాంలో నంబర్ ఏంటంటే 0402354 5423. మళ్ళీ ఒకసారి చెప్పనా, 0402354 5423. చాలా ఈజీ నంబర్. లేడీస్ ఆలస్యం చేయొద్దు, వెంటనే కాల్ చేస్తుండండి. ఆల్రెడీ లైన్లో ఒక లేడీ కూడా ఉన్నారు, మరి ఆవిడ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారా లేదా చూద్దాం. హాయ్, లక్కీ ఛాన్స్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? పద్మశ్రీ అండి. పద్మశ్రీ ఆల్రెడీ అందుకున్నారా లేదంటే పేరే పద్మశ్రీయా? ఈరోజే ప్రోగ్రామ్ స్టార్టింగ్ కూడా ఈరోజే. శుభమాని శుక్రవారం పూట స్టార్ట్ చేసాం. శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజులు మీకోసం బ్యూటిఫుల్ శారీస్ తో నేను వచ్చేస్తున్నాను. ఓకేనా? పద్మశ్రీ గారు ఏ ఊరు నుండి కాల్ చేస్తున్నారు? వెరీ గుడ్. హైదరాబాద్ లో ఎక్కడ మన ఏరియా? వెంగళరావు నగర్ దగ్గరే, పక్కనే. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఓకే, హౌస్ వైఫ్ అనడం కన్నా నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం చెప్పాలి చెప్పనా? నేను ఒక మంచి విషయం మీరు చెప్పమంటేనే చెప్తాను. ఆ ఏంటి సుజాత మనకి సలహా ఇచ్చేస్తుంది అంటే నేను చెప్పను బాబు. హోమ్ మేకర్ అనాలి, అది పర్ఫెక్ట్ వర్డ్. హోమ్ మేకర్, ఓకేనా? హౌస్ వైఫ్ అనేది కామన్. ఏమండి, థ్యాంక్ యూ చెప్పురా నాకు. నన్ను చూస్తున్నారా టీవీలో? వెరీ గుడ్. ఈ శారీ పైన లేడీలు ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నారు, నిజంగా చాలా అందంగా ఉంది. మనం జనరల్ గా పెయింటింగ్స్ అలాంటివి వేస్తాం కదా. లేదు లేదు, మీరు చూడకండి, నేను చెప్తున్నాను వినండి. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఎందుకంటే టీవీ చూస్తూ మాట్లాడితే డిస్టర్బెన్స్ గా ఉంటుంది, లైన్ కట్ అయిపోతుంది. ఓకే, ఈ శారీ నిజంగా చాలా బాగుంది. ఇది జూట్ సిల్క్ యాక్చువల్ గా. క్రీమ్ కలర్ శారీకి గ్రీన్ బార్డర్ కూడా ఉంది. గద్వాల్ వియర్ సొసైటీ వారు మీరు గెలుచుకోవాలని మీకోసం అందిస్తున్నారు ఈ శారీని. ఓకేనా? సో మరి ఈ శారీని మీరు గెలుచుకోవాలనుకుంటే నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. ఓకే, చాలా ఈజీ. అసలు లేడీస్ కోసమే నేను చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ తో వచ్చా. నాకు ఎందుకు లేడీస్ అంటే బాగా ఇష్టం అనమాట, అందుకే చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకే, భారతదేశ ప్రధాని అయిన తెలంగాణకు చెందిన నాయకుడు ఎవరు, ఏ ప్రాంతం వాడు? ఓకే, క్వశ్చన్ ఏంటంటే భారతదేశ ప్రధాని అయిన తెలంగాణకు చెందిన నాయకుడు ఎవరు, ఏ ప్రాంతం వాడు? ఆన్సర్ చెప్పాలి తొందరగా. నేను 10 లెక్క పెట్టే లోపల మీరు ఆన్సర్ చెప్పాలి. ఇచ్చేసాను కదా మీకు ఆన్సర్ తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు అమ్మ క్లూ అడుగుతున్నారు? ఎస్ రైట్ ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తే పద్మశ్రీ గారు ఇది చాలా ఈజీ, ఇలా వింటూనే ఆన్సర్ చెప్పేస్తారు. ఇంకొక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే మీరే మా లక్కీ ఛాన్స్ కి మొట్టమొదటి కాలర్. ఈ అద్భుతమైన శారీని గద్వాల్ వియర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్న ఈ శారీని మీకు ఇచ్చేస్తారు. ఏంటండి
నేను బంగారు తల్లిని, నాకు అందరికి చీరలు ఇవ్వాలని ఉంటుంది, కానీ క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యాలి మరి. ఓకే మేడం. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1000 లోంచి 300 మైనస్ చెయ్యండి, ఆఫ్టర్ దట్ 200 మైనస్ చెయ్యండి. ఒక నిమిషం మేడం, కొంచెం సౌండ్. 1000 లోంచి 300 మైనస్ చేసేయండి. 300 మైనస్ చేస్తారా మేడం? ఇంకో 200 మైనస్ చేసేయండి. 200 కొంచెం గట్టి చెప్పండి మేడం. హేయ్, మీరు బాగా తెలివిగా మాట్లాడుతున్నారు మేడం. 1000 లోంచి 300 మైనస్ చేయండి, 200 నాకు ఇచ్చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ ని ఇంటూ 2 చేయండి, ఆన్సర్ ఎంత? ఇంటూ 2 చేయాలా మేడం? 1000. అదేంటి అలా ఎలా అవుతుంది? 200 నాకు ఇచ్చేశారు కదా మేడం. 1000 నుండి 300 తీసేమన్నారు కదా? తీసేశారు. 200 మీకు ఇచ్చేశాను. నాకు ఇచ్చేశారు. 500 ఉంటది మేడం. 500 డబుల్ చేస్తే 2000 గా మేడం కదా. నా 200 లేవి ఏ మేడం? నా 200 లేవి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీని, క్రీమ్ కలర్ విత్ గ్రీన్ బోర్డర్ ఉన్నటువంటి సారీని మీరు గెలుచుకున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఉండండి ఒకసారి, నేను కూడా ఒకసారి గట్టిగా లక్కీ ఛాన్స్ కి జై అనండి. అమ్మో బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ పద్మశ్రీ గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, బాయ్ బాయ్. అండ్ చూసారు కదండి పద్మశ్రీ గారు ఎంత చక్కగా ఇలా క్వశ్చన్స్ అడగగానే అలా ఆన్సర్ చెప్పేశారు. అందమైన శారీని గద్వాల్ వ్యూఆర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్నటువంటి బ్యూటిఫుల్ శారీని గెలుచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా డయల్ చేయండి. ఆల్రెడీ లైన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ లైన్లో లేని వారి కోసం నేను మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి నంబర్ చెప్తున్నాను. నంబర్ వచ్చేసి 0402354 5423. నంబర్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2354 5423. హైదరాబాద్ కోడ్ అందరికీ తెలిసిందే, 040. ఓకే, సో నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. నమస్తే అండి. హాయ్. ఓకే, నో ప్రాబ్లం, లైన్లోకి వచ్చేసారు. కాకపోతే మీరు ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే, లక్కీ ఛాన్స్ కార్యక్రమానికి కాల్ చేసిన వాళ్ళు టీవీ పక్కనే ఉండి టీవీని చూస్తూ ఇలా మాట్లాడేశారు అనుకోండి, ఆ టీవీ డిస్టర్బెన్స్ వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఒకరి లైన్ కట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఇంకెవరు లైన్లోకి వస్తున్నారో చూద్దాం. హాయ్ అండి. హలో హలో, నమస్తే అండి. యాక్చువల్గా టీవీ వాల్యూమ్ని పెద్దగా ఉంచి లైన్లోకి వచ్చినట్టయితే మీ లైన్ కట్ అయిపోతుంది. పాపం ఇద్దరు లైన్లోకి వచ్చారు, ఇద్దరు లైన్ కట్ అయిపోయింది. ప్లీజ్ టీవీ వాల్యూమ్ని తగ్గించుకోండి, కాల్ చేయండి, ఫోన్లోనే మాట్లాడండి. ఓకేనా? మీరు కాల్ చేయాల్సినటువంటి ఫోన్ నంబర్ 0402354 5423. ఆల్రెడీ ఒకరు లైన్లోకి వచ్చారు, మాట్లాడదాం వారితో. హాయ్ హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు బాగున్నారా మీరు? ఓకే ఓకే, ఫైన్ ఫైన్, బాగున్నాం. గుడ్ కదా. ఓకే, భోజనం అయిందా? అయింది. ఏం పేరు? నా పేరు ప్రసన్న. నా పేరు చెప్పుకోండి అంటారేమో అనుకున్నాను, భయమేసింది. సడన్ గా నా పేరు చెప్పండి అంటే నేను ఎక్కడ చెప్పేది బాబు అని. ప్రసన్న ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు? నేను సూపర్. అబ్బా నన్ను చూడు, తెలిసిపోవట్లే. చాలా తెలుస్తుంది, చాలా బాగున్నారు. ఏ, నేను కత్తి ఎప్పుడు అంతే, నేను చాలా స్మార్ట్. అవునా? ఓకే ప్రసన్న, శారీని చూస్తున్నారా? శారీ కనిపించట్లేదు కదా. హే, నన్ను చూస్తున్నారా? చూస్తున్నా. ఇప్పుడు నేను శారీని పట్టుకున్నాను కదా. ఇప్పుడే పట్టుకుంటున్నారు కదా? పట్టుకున్నాను పట్టుకున్నాను. చూడండి బాగుందా శారీ? బాగుంది. ఇది కూడా చక్కని శారీ, మంచి కలర్ కాంబినేషన్, గ్రీన్ రెడ్ బ్లాక్ కాంబినేషన్తో క్రీమ్ కలర్ వచ్చింది. నిజంగా చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ ఈ మధ్య అందరూ బాగా ఎక్కువ చేసేస్తున్నారు కదండి. అవునవును. సో ఇంతకీ ప్రసన్న గారు, శారీ బాగుంది కదా? బాగుందండి. ఇది గద్వాల్ వ్యూఆర్ సొసైటీ వాళ్ళు మీరు మీలో ఉన్నటువంటి ప్రతిభను పెంచుకోవడానికి మీరందరూ మంచి అవగాహన కల్పించుకొని, నార్మల్గా లేడీస్ అంటేనే ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనేది ఈ భావన లేకుండా హాయిగా లేడీస్కి అన్నీ తెలుసు అని తెలియజేయడానికి ఇలాంటి అందమైన శారీస్తో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే. సో ప్రసన్న గారు, మీరు ఏ ఏరియా నుండి కాల్ చేస్తున్నారు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్. ప్రసన్న, ఓకే చెప్పండి, ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ. ఊరుకో ప్రసన్న, ఎలా మాట్లాడతావు నువ్వు, అన్ని అబద్ధాలే.
ఏంటి ప్రసన్న, కరీంనగర్ అమ్మాయిలు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నన్ను చూడు, అంతేగా. అప్పుడప్పుడు హైదరాబాద్, అప్పుడప్పుడు కరీంనగర్, కొంతసేపు వరంగల్, కొంతసేపు మెదక్, నేను మొత్తం ఆల్ ఓవర్. ఓకే ప్రసన్న, నువ్వు కొంచెం జోష్ఫుల్ గా మాట్లాడితే నాకు కూడా కొంచెం యాక్టివ్ గా అనిపిస్తుంది, నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ జోష్ గా ఉన్నాడు కాకపోతే ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్? నేను అమ్మాయినేగా, నేను కూడా అమ్మాయినేగా. అందుకే అంటున్నాను, యాక్టివ్ గా మాట్లాడితే మనం ఇద్దరం మాట్లాడుకుందాం. క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే శారీని కూడా ఇచ్చేస్తాను. గద్వాల్ విఆర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్నటువంటి బ్యూటిఫుల్ శారీ మీ సొంతం అవుతుంది. క్వశ్చన్ అడిగేనా? కొంచెం ఈజీగా అడగండి క్వశ్చన్. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, సెకండ్ క్వశ్చన్ కి, థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే శారీ ఇస్తాను. ఓకే, క్లూస్ ఇవ్వండి. ఇస్తాను, క్లూస్ లాగానే ఉంటాయి క్వశ్చన్స్. అసలు క్వశ్చన్ లో పెద్ద ఏం కష్టం ఉండదు. ఓకే, ఏ తెలంగాణ రాణి పాత్రలో అనుష్క కనబడనుంది? ఏ తెలంగాణ రాణి పాత్రలో బస్, సూపర్ అబ్బా నువ్వు అసలు. ప్రసన్న ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు కరీంనగర్ అని. ఓకే ప్రసన్న, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేనా? నీకు రుద్రమదేవి స్టోరీ తెలుసా? లైట్ గా అంటే చిన్న లైటా పెద్ద లైటా? వాళ్ళ నాన్న పేరు చెప్తావా? రుద్రమదేవి వాళ్ళ నాన్న పేరు. పోనీ వాళ్ళ అబ్బాయి పేరు. ఆహా, ఊహువా? రుద్రమదేవి వాళ్ళ నాన్న పేరు. మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ముందు ఆ దేవుడికి పూజ చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి పూజ చేస్తాం. గణపతి. చెప్పు, ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు ప్రసన్న. రుద్రమదేవి వాళ్ళ నాన్న పేరేంటి? గణపతి దేవుడికే కదా మనం చేసేది. ఆయన పేరు కూడా అదే, గణపతేనా? గణపతి దేవుడు. సరే, వాళ్ళ అబ్బాయి పేరు చెప్తావా? టూ క్వశ్చన్స్ చాలా ఉన్నారు కదా. టూ క్వశ్చన్స్? నేను అసలు సబ్ క్వశ్చన్ అడిగాను. రుద్రమదేవి అని ఎంత స్పీడ్ గా ఇలా స్పార్క్ లాగా చెప్పేశారు కదా, అందుకని. థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పాలా? లేదు లేదు, అసలు ఇందాక అడిగింది క్వశ్చన్ కాదు, నేను జనరల్ గా అడిగాను రుద్రమదేవి వాళ్ళ నాన్న పేరు తెలుసా. సరే, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, హలో చెప్పండి చెప్పండి, ప్రముఖ కళాకారుడు దర్శకుడు బాపు గారు, ఆయన అసలు పేరేంటి? ప్రముఖ కళాకారుడు దర్శకుడు బాపు గారి అసలు పేరేంటి? ఓకేనా, ట్రై చేయి. హలో ప్రసన్నోయ్. హలో ప్రసన్న, చెప్పండి. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు ప్రసన్న, రెండో క్వశ్చన్. అది గుర్తు రావట్లేదు, కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వనా? క్లూ అంటే మనము ఎవరిని పూజ చేస్తాం, సత్యనారాయణ స్వామిని పూజ చేస్తాం, అట్లాగే లక్ష్మీనారాయణ స్వామిని పూజ చేస్తాం, అట్లాగే సూర్యనారాయణ భగవాను పూజ చేస్తాం, సూర్యనారాయణుడు అంటాం కదా, ఇలాంటి పేరే. ఆల్రెడీ నేను సగం చెప్పేశా. ఏంటేంటి డిస్టర్బెన్స్ వస్తుంది, సరిగా అర్థం కావట్లేదు ప్రసన్న. నేను క్లూ ఇచ్చేసా. ఓ ప్రసన్న దగ్గర లైన్ డిస్టర్బెన్స్ వచ్చి పాపం లైన్ కట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. ఎనీవే, మరి లక్కీ ఛాన్స్ ఈ కార్యక్రమంలో బోల్డ్ అని శారీస్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను, అందుకోవడానికి మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి. కాల్ చేయాలి అంటే నంబర్ కూడా చెప్పాను, 0402354 5423. ఈ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. లక్కీ ఛాన్స్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.